హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అని, 51 అని, 52 అని కాదు, 108 అని వేరువేరు లెక్కలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. సతీదేవి శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాల్లో పడ్డాయని, వీటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ శక్తిపీఠాలు భారతదేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్ వంటి 3 దేశాలలో ఉన్నాయి. వాటిలో 1 పాకిస్తాన్లో ఉండగా మరొకటి శ్రీలంకలో. మిగతా 16 శక్తిపీఠాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ 18 శక్తిపీఠాలు వరుసగా శాంకరీదేవి ఆలయం శ్రీలంక. ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ ఒక వివరణ ప్రకారం ఇది తూర్పు తీరంలో ట్రింకోమలైలో ఉండవచ్చని చెబుతారు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమైందని, ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందని చెబుతారు. ఇక్కడ సతీదేవి శరీర భాగం అయిన గర్జభాగం పడిందని అంటారు. కామాక్షిదేవి ఆలయం కాంచీపురం. కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెబుతారు. తమిళనాడు రాజధాని చెన్నై నుండి కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే కాంచీపురం ఉంది. శృంఖలదేవి ఆలయం ప్రజుమ్న నగరం. కోల్కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోట ప్రజుమ్నం. ఈ శృంఖలాదేవిని అక్కడ వారు చోటిల్లా మాతగా పూజిస్తారు. కోల్కతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా చెబుతారు. చాముండిదేవి ఆలయం క్రౌంచపట్టణం. చాముండి ఆలయం మైసూరు చాముండి పర్వతాలపై కర్ణాటకలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి కురులు ఊడి ఈ పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. జోగులాంబదేవి ఆలయం ఆలంపూర్. తెలంగాణ రాష్ట్రంలో వెలిసిన 4 శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ శక్తిపీఠం. ఇది తెలంగాణ రాష్ట్రం ఆలంపూర్లో ఉంది. ఇక్కడ సతీదేవి పై వరుస దంతాలు మరియు దవడ భాగం పడినట్లు చెబుతారు. భ్రమరాంబికాదేవి ఆలయం శ్రీశైలం. సతీదేవి మెడభాగం పడిన ప్రదేశమే శ్రీశైలం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడే పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. మహాలక్ష్మీదేవి ఆలయం కొల్హాపూర్. ఆదిపరాశక్తి అంబాబాయిగా మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వెలిసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. ఏకవీరికాదేవి ఆలయం మాహుర్యం. మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో మాహూర్ క్షేత్రంలో వెలిసింది ఏకవీరికాదేవి. సతీదేవి కుడిచే ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటుంది. మహంకాళీదేవి ఆలయం ఉజ్జయిని. మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవి భాగవతంలో ఉంది. ఇక్కడ ఈ తల్లి మహంకాళి రూపంలో ఈ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. పురుహూతికాదేవి ఆలయం పిఠాపురం. పురుహూతికా పుణ్యక్షేత్రం పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠభాగం పడిన చోటు కాబట్టి ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందంటారు. గిరిజాదేవి ఆలయం ఒడిస్సా. ఒడిస్సా జాజ్పూర్లో వెలిసిన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. మాణిక్యాంబదేవి ఆలయం ద్రాక్షారామం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద్రాక్షారామంలో సతీదేవి ఎడమ చెంప భాగం పడింది. దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామ క్షేత్రాలలో ఒకటి. కామరూపదేవి ఆలయం గౌహతి. అస్సాం రాజధానికి గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై
సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యదేవిగా కొలుస్తారని స్థల పురాణం. మాధవేశ్వరి దేవాలయం ప్రయాగ. అమ్మవారి కుడిచేతి వేళ్లు ప్రయాగ ఉత్తరప్రదేశ్ లో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవిని అలోపిదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగు దిక్కులు సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది. వైష్ణవిదేవి ఆలయం జ్వాలాక్షేత్రం. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు నిరంతరం వెలుగుతుంటాయి. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు. మంగళగౌరీదేవి ఆలయం గయా. బీహార్లోని గయా ప్రాంతంలో సతీదేవి స్థానాలు పడినట్టు చెబుతారు. ఈ అమ్మవారే మంగళగౌరీదేవి. ఈ స్థల పురాణానికి తగినట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు. విశాలాక్షిదేవి ఆలయం వారణాసి. సతీదేవి మణికర్ణిక అంటే చెవి భాగం వారణాసిలో పడిందని స్థల పురాణం. సరస్వతీదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్. అమ్మవారిని కీర్ భవానీ అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో ఈ సరస్వతీదేవి ఆలయం ఉంది. ఇవి మొత్తం 18 శక్తిపీఠాలు. ఇది ఈరోజు మన టాపిక్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరెన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్.